విజయనగరం జిల్లా బొబ్బిలిలోని మేదరబంద జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన వైన్ షాప్ ను వ్యతిరేకిస్తూ మహిళలు నిరసన దీక్ష కొనసాగిస్తున్నారు. వైన్ షాప్ ఎదురుగా మహిళలు కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేశారు. అధికారులు తక్షణమే స్పందించి వైన్ షాప్ వేరే చోటుకు మార్చాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి మద్దతుగా టీడీపీ నాయకులు మాజీ ఏఏఎంసీ చైర్మన్ పువ్వుల శ్రీనివాసరావు పాల్గొని వైన్ షాప్ సిబ్బందితో చర్చలు జరిపారు. ఈ షాపును వేరే చోటుకు మారిస్తే వారి పేరున ఆలయాల్లో పూజలు అభిషేకాలు చేపిస్తామన్నారు. మహిళలు మాట్లాడుతూ జనావాసాల్లో మద్యం షాపులు పెడితే తాము తీవ్ర ఇబ్బందులు పడతామని వెంటనే షాపును మరో చోటుకు మార్చాలని డిమాండ్ చేశారు. ఈ పెట్టిన వాళ్ళకి సర్వదే ఉన్నారో ఆ వాళ్ళకి ఒకసారి ఒక మంచి సౌహృదంతో మంచి భావంతో చూడమనండి. దీన్ని మారుస్తే తప్పనిసరిగా వాళ్ళ పేర్ల మీద మేము దేవుడికి అభిషేకాలు చేస్తాం. ఆ విషయం చెప్పండి. వాళ్ళ భార్య పెద్దల పేర్ల మీద మేము అభిషేకం చేస్తాం దేవుడికి. అందుకు ఆ విషయం మీకు చెప్పండి. వాళ్ళ ఎవరో మాకు తెలియదు. అందుకు మీకు చెప్తాను. మీరు ఎవరంటే వాళ్ళతో మాట్లాడుతున్నాం. వాళ్ళ ఎవరిలో మాకు తెలియదు. వాళ్ళకి చెప్పండి. తప్పనిసరిగా వాళ్ళు మంచి చేస్తే వాళ్ళకే దేవుడు మంచి చేస్తాడు, పుణ్యం చేస్తాడు. ఆడబిడ్డలందరూ రోజు చూపిస్తారు. షాప్ అనేది 5 రోజుల నుండి, ఒక రోజు 2 రోజులు కాదండి, ఒక ఆడవారు ఒక ఇంటి నుండి బాయికులు అన్ని పిల్ల తల్లి అక్క మామ పిల్లలు జస్ట్ పక్కకి కూడా తగిన సదుపాయాలు ఇంట్లో చేసుకోకుండా ఒక రోడ్డు మీద నిరసన కార్యక్రమంకి ఇప్పుడు దిగాము అంటే చాలా చాలా మాకు సిగ్గుగా ఉందండి. సిఐ గారు అన్నారు వాళ్ళు 63 లక్షలు కట్టారమ్మా, వాళ్ళని మేము ఇప్పుడు ఎలా ఖాళీ చేయించగలిగాము, ఎలా ఖాళీ చేయించగలుగుతాము అని చెప్పి అడిగారండి. కానీ మేము అదే చెప్పాము సార్, మేము ఇంటి పన్నులు కడుతున్నాము, గవర్నమెంట్కి ట్యాక్స్ రూపేణ మేము ఇంటి పన్ను కడుతున్నాము కదా సార్, గత 30 సంవత్సరాల నుంచి. మరి మేము ఎక్కడికి వెళ్ళమంటారు న్యాయం కోసం అని చెప్పి ఆయన అడిగితే ఆయన అన్నారు మీకేమైనా జరిగితే అప్పుడు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయండి అన్నారు. సార్ ఇక్కడ తాగేసి న్యూసెన్స్ చేస్తే రోడ్డు మీద ఆడపిల్లలు తిరుగుతారు, మేము షాపుల్లో కూర్చొని వ్యాపారాలు చేస్తాము, రోడ్డు మీద న్యూసెన్స్ జరిగితే మేము ఏం చేయాలి సార్ అనేసి అంటే జరిగిన తర్వాత మీరు 100కి డైల్ చేయండి, అప్పుడు వస్తారు పోలీసులు వస్తారు మీకు కావాల్సిన సహాయం ఇస్తారు, అంతా జరిగిపోయిన తర్వాత మాకు ఇంకా సహాయ సహకారాలు ఏమి ఇస్తారు సార్,